కథ చెప్పే విధానంలో స్టోరీ స్కిప్ చేసే విధానం ఏంటి, ఎందుకు చేస్తారు? ఇది చాలామంది నటీనటులకు, సినీ నిర్మాతలకు, ఇతర సినీ కళాకారులకు తెలియదు ఎందుకు చేస్తారనేది. అలా కథ చెప్పే విధానంలో డైరెక్టర్స్ స్టోరీ స్కిప్ చేస్తున్నటువంటి విషయం వాళ్ళకు తెలుసు, కానీ ఎందుకు చేస్తారనేది దాదాపు ఎవరికి తెలియదు. ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే సీనియర్ డైరెక్టర్స్ కథ చెప్పే విధానంలో స్టోరీని స్కిప్ చేస్తుంటారు. అది ఎలా చేస్తారంటే నటీనటులకు, ఇతర సినీ కళాకారులకు, ప్రొడ్యూసర్స్ కథ చెప్పే విధానం ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఎంతవరకు చెప్పాలి, ఏం చెప్పాలి, ఎక్కడెక్కడ ఏ విషయం వాళ్ళకు అవసరమో ఆ విషయాలు మాత్రమే చెప్తారు. ఆ కథలకు సంబంధించినటువంటి ఏ విషయాలు వాళ్ళకు అవసరమో అవే విషయాలు వాళ్ళకి చెప్తుంటారు. ఇది ప్రతి సినీ డైరెక్టర్ చేసేటువంటి స్టోరీ స్కిప్ విధానం ఇది. సో అలా స్టోరీ స్కిప్ చేసే విధానం తెలియని నటీనటులు, నిర్మాత, అంటే అనుభవం ఉన్న వాళ్ళకి చాలా మందికి అర్థమవుతుంది ఎందుకు స్కిప్ చేస్తాడు. ఒక డైరెక్టరు కథని స్కిప్ చేస్తూ ఎందుకు స్టోరీ చెప్తాడు అనేది అనుభవం ఉన్న నటీనటులకు, ప్రొడ్యూసర్కి అర్థమవుతుంది, ఇతర సినీకారులకు అర్థమవుతుంది. కానీ అంత పెద్దగా అనుభవం లేని వాళ్ళకి స్టోరీ స్కిప్ విధానం అర్థం కాదు. అలా అర్థం కాక వాళ్ళు ఏం చేస్తారంటే, ఏం ఆలోచిస్తారంటే ఈ డైరెక్టర్కి కథ చెప్పడం రాదు, అసలు ఈ సినిమా మీద ఈ డైరెక్టర్కి సరైన క్లారిటీ లేనట్టుంది, ఈ డైరెక్టర్కి సినిమాకు సంబంధించినటువంటి ఫుల్ స్టోరీ ఇంకా కంప్లీట్ చేయనట్టున్నాడు, ఇలాంటి ఎన్నో అపోహలతో ఆలోచిస్తుంటారు. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి సినీ డైరెక్టర్ ఎవరినైనా గమనించండి, తను చెప్పే కథా విధానంలో స్కిప్ చేస్తుంటాడు. దానికి కారణాలు ఉన్నాయి. అట్టే ఊరికి అలా బద్ధకంగానో లేకపోతే తెలియకనో లేకపోతే వేరే ఇతర కారణాల వల్లనో స్కిప్ చేయడు. దానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటి అంటే స్టోరీ ఎప్పుడైతే పూర్తిగా ఒక నటుడికి కానీ సినీ కళాకారుడికి కానీ ప్రొడ్యూసర్ కానీ తెలిసిందంటే అది పూర్తిగా దాంట్లో ఉన్న విషయం ఏందో తెలుసుకున్న తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ పోద్ది. ఇది సైకలాజికల్గా జరిగేటువంటి ప్రమాదం. ఇది వాళ్ళకి ఆసక్తి అనేది తగ్గిపోతుంది. దాంట్లో కథలో ఉన్న విషయం వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయిన తర్వాత యాక్చువల్గా వాళ్ళకు కథ వినక ముందు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కథ విన్న తర్వాత ఉండదు. సో అప్పుడు ఏమవుతుందంటే టోటల్గా కథ చెప్తేస్తే దాంట్లో ఉన్న విషయం ఏందో పూర్తిగా చెప్తే వాళ్ళకు కథ వినే ముందు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, శ్రద్ధ, ఆసక్తి ఈ కథ పూర్తిగా విన్న తర్వాత ఉండదు. అలా ఆసక్తి తగ్గిపోవడం వల్ల వాళ్ళు పని చేయడానికి కూడా, ఆ సినిమాలో నటించడానికి కానీ, ఆ సినిమాకి డబ్బులు పెట్టే ఆలోచన విధానంలో కానీ మార్పులు వస్తుంటాయి. వేరే ఇతర సినీ కళాకారులకు కూడా ఆ సినిమాకి పనిచేసేప్పుడు నిరుత్సాహంగా పనిచేస్తుంటారు. వాళ్ళకు కథ పూర్తిగా తెలవడం వల్ల ఆసక్తి తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఎదురవడం వల్ల జరిగేటువంటి పరిస్థితి. సో ఇదన్నమాట. అయితే ఈ రకంగా వాళ్ళకి సినిమా పైన ఆసక్తి పోకుండా ఉత్సాహంగా ఈ నెక్స్ట్ ఏముంది అనేటువంటి ఉత్సాహంతో, తెలుసుకునే ఆలోచనతో ఎప్పుడైతే ఒక సన్నివేశం కానీ ఒక విషయం గురించి కానీ షూట్ చేస్తున్న టైంలో మాత్రం అప్పటికప్పుడు చెప్పి ఆ నటీనటులకి ఆ సన్నివేశానికి సంబంధించినటువంటి కొత్త ఉత్సాహాన్ని వాడుకొని ఆ సీన్ షూట్ చేసే ప్రయత్నం చేస్తారు.
సీడే. అలా మళ్ళీ రేపేముంది ఆ సీన్లో, నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ ఏం జరుగుతున్నటువంటి ఉత్సాహం, తెలుసుకోవాలనే ఉత్సాహం ప్రతి నటీనటులకి ఉండాలి. అలా ఉన్నప్పుడే వాళ్ళు కరెక్ట్ పని చేయగలుగుతారు అనేది సినీ డైరెక్టర్ల యొక్క ఆలోచన. సో ఆ ఆలోచనతో సినీ డైరెక్టర్స్ స్టోరీ స్కిప్ చేస్తారు. వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే స్టోరీ లీక్ అయ్యే అవకాశాలు అధికంగా ఉండడం వల్ల ఆ ఉద్దేశంతో స్టోరీ ఎవరికి కూడా కరెక్ట్గా చెప్పరు. అలా చెప్పకపోవడం వల్ల స్టోరీ వాళ్ళకి చెప్పినటువంటి ఆ ముక్క ఎవరికి చెప్పినా ప్రాబ్లం లేదు, కానీ పూర్తిగా తెలిస్తే ఆ స్టోరీ లీక్ అయ్యే అవకాశం. సో ఈ ఆలోచన వల్ల కూడా ఒక డైరెక్టర్ కథ చెప్పే విధానంలో అన్ని స్కిప్ చేస్తుంటారు. ఇక్కడ జరిగేటువంటి విషయం ఇది. సో దీన్ని అర్థం చేసుకోక చాలా మంది డైరెక్టర్స్ మీద అపోహలు పెట్టుకుంటారు, కానీ ఏ డైరెక్టర్ కూడా ఫీల్ అవ్వడు. ఎందుకంటే తను చేసే విధానంలోనే చేస్తాడు అంతే. తను ఆ స్టోరీని ఎలా కాపాడుకోవాలి, నటీనటులకి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఉత్సాహం పోకుండా ఆశతో పనిచేసేటువంటి పరిస్థితుల్లోనే ఉంచుకుంటూ తన సినిమాని రూపొందించుకునే ప్రయత్నం చేస్తుంటాడే తప్ప ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఏ సీనియర్ డైరెక్టర్ కూడా నిరుత్సాహపడదు. వాళ్ళకి తెలియదనే ఉద్దేశంతోనే కొట్టి పడేస్తారు, తప్పితే తనలో ఉన్నటువంటి ఆలోచనని ఏ డైరెక్టర్ కూడా చెప్పడు. ఇందులో రహస్యం ఏమీ లేదు. వాస్తవం ఏంటి అంటే స్టోరీ స్కిప్ చేయడానికి కారణాలు ఇవి. ఒకటి, స్టోరీ పూర్తిగా తెలుసుకుంటే వాళ్ళకు ఆ స్టోరీ మీద కానీ ఆ సినిమా మీద కానీ పెద్ద ఆసక్తి ఉండదు. పని చేసేటప్పుడు కూడా నిరుత్సాహంగా ఏదో చేస్తున్నాం లే అన్నట్టుగా చేస్తాం. రెండో విషయం ఏంటి అంటే పూర్తిగా స్టోరీ తెలిస్తే స్టోరీ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎవరి వల్ల అన్నా కావచ్చు, ప్రొడ్యూసర్ వల్ల కావచ్చు, నటీనటుల వల్ల కావచ్చు, లేదా ఇతర కళాకారుల వల్ల కావచ్చు. సో అలా లీక్ కాకుండా ఉండడం కోసం కూడా చేసేటువంటి ప్రయత్నం. సో ఈ రెండు కారణాల వల్ల ప్రతి సినీ డైరెక్టర్ నటీనటులకు, సినీ నిర్మాతకు, ఇతర సినిమా కళాకారులు, టెక్నీషియన్స్ అందరికి కూడా స్టోరీ చెప్పే విషయంలో ప్రతి విషయాన్ని వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్పి మిగతా అంతా స్కిప్ చేయడం అనేది జరుగుతుంది. ఇది డైరెక్టర్స్ యొక్క విధానం. సో దీన్ని చాలామంది తెలియక డైరెక్టర్ని అపోహపడుతుంటారు. సో ఇదన్నమాట.